న్యూస్ సీఎం టీవీ స్వరం మీది సమరం మాది. ముందుగా బులెటిన్ అప్డేట్ చూద్దాం. ప్రతి చోట కాపలా ఉండలేం, హోంమంత్రి సుచరిత. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులు, విధ్వంసాలపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ దాడులు జరిగే ప్రతి చోట కాపలా ఉండలేమని వ్యాఖ్యానించారు. దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడులు జరగాలని తాము కోరుకోవట్లేదని, రాజకీయ దాడులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కూడా చెప్పారని హోంమంత్రి గుర్తు చేశారు. శీతల పానీయంలో మత్తు కలిపి అత్యాచారం. శీతల పానీయంలో మత్తు కలిపి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అర్బన్ గ్రేవెన్స్ డేలో ఏఎస్పీ వైటి నాయుడుకు ఫిర్యాదు చేశారు. సంబంధించిన ఏఎస్పీ వెంటనే సదరు యువకుడిని పిలిపించి ఆ యువతిని వివాహం చేసుకోవాలని చెప్పాలని, లేకపోతే అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆరోపించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి గుంటూరులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అక్కడ వసతి గృహంలో ఉంటున్న ఆమెకు తన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకునేవాళ్ళు. ఓ రోజు ఆ యువతి సోదరుడు ఆయన స్నేహితుడైన వినుకొండకు చెందిన బాలు ఫోన్ నుంచి ఆమెతో మాట్లాడాడు. అప్పటి నుంచి బాలు తరచూ ఆమెకు ఫోన్ చేసి అన్నం తిన్నావా, కళాశాలకు వెళ్తున్నావా అంటుంటే ఆమె తిరస్కరించేది. దీంతో నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఓ రోజు శీతల పానీయంలో మత్తు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. తాను పిలిచినప్పుడు రాకపోతే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించేవాడని వాపోయింది. తాను గట్టిగా నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని మోసం చేశానంటూ నమ్మించాడని పేర్కొంది. అతని మాటలపై నమ్మకం లేక పెద్దవాళ్ళతో మాట్లాడాలని అన్నారు. దీంతో బాలు వాళ్ళను తన నాన్న పెదనాన్నల వద్దకు తీసుకెళ్లాడు. ఆ యువతిని పెళ్లి చేసుకుంటాడని అంగీకార ఒప్పంద పత్రం రాసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత బాలు అతని పెదనాన్నలు మాట మార్చి కఠినంగా 20 లక్షలు పొలం ఇస్తేనే పెళ్లి, లేకపోతే తాళి కట్టే ప్రసక్తే లేదంటున్నారని బాధితులు పేర్కొన్నారు. అదేమని అడిగినందుకు తమను దూషించి మిమ్మల్ని ఊరికి కూడా పంపించాం, ఇక్కడే చంపేస్తామని బెదిరించారని వాపోయారు. అతనితో వివాహం జరిపించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలో హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలో హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేసిన గురజాల శాసనసభ్యులు కాసు మహేశ్వరరెడ్డి. గ్రామంలో ప్రభుత్వ వైద్యాధికారిని ప్రభావతి అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో హెల్త్ సెంటర్కి వచ్చిన గురజాల శాసనసభ్యులు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు డాక్టర్ అందుబాటులో, ఆసుపత్రిలో ఓపీ అందుబాటులో ఉండాలి, లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన శాసనసభ్యులు కాసు మహేశ్వరరెడ్డి. సాటర్డే కూడా ఓకే, సో 6 డేస్ అ వీక్ 9 to 12 మీరు ఆఫీస్లో ఉండండి, ఎప్పుడన్నా లేకపోతే నా ఫోన్. నెల రోజుల్లో కొత్త వీసీలను నియమించండి, జగన్ ఆదేశం. యూనివర్సిటీల వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సూచనలు చేశారు. 30 రోజుల్లోగా వీసీలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక విధానంలో వీసీలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అర్హత అనుభవం ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేయాలని తెలిపారు. అలాగే యూనివర్సిటీలోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరి నాటికి భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలనే బలోపేతం చేయాలని తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వాస్తవిక దృక్పథంతో అమలు చేయాలని ఆదేశించారు. లేకపోతే మధ్యతరగతి పేద పిల్లలు చదువుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనన్నారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్లో ఫీజులు సమయానికి ఇవ్వాలన్నారు. పాఠ్య ప్రణాళికను ఇంప్రూవ్ చేయడానికి కమిటీని వేయాలని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పు చేసిన సిలబస్ అమల్లోకి రావాలని కోరారు. అరకులో గిరిజన యూనివర్సిటీ, గిరిజన మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒంగోలు, విజయనగరంలో యూనివర్సిటీలు పెడతామంటూ ఎన్నికలకు ముందు హడావిడిగా జీవోలు ఇచ్చారని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. దీంతో ఆ 2 యూనివర్సిటీలను కూడా 3 ఏళ్లలో పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. శ్రీకాకుళం 3IIT పనుల పూర్తికి, అలాగే ఒంగోలులో 3IIT ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశించారు. 3IIT పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. 50% మంది విద్యార్థులకి ప్లేస్మెంట్ ఆమోదయోగ్యం కాదన్నారు. 3IIT పూర్తి స్థాయిలో పరిస్థితులు మారాలని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందని, వేగంగా మార్పులు రావాలన్నారు. 3IIT తాగునీరు కొరత రాకుండా చూడాలన్నారు. రిజర్వాయర్ల నుంచి నేరుగా పైప్లైన్ ఇవ్వాలన్నారు. 3IIT ఆత్మహత్య ఘటనలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్లను సందర్శించాలని విద్యాశాఖ మంత్రి అధికారులకు ఆదేశించారు. స్కూళ్లలో ప్రతి 20 నుంచి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందున టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సాయిదాపురం మండలంలో తోచం గ్రామానికి చెందిన రవి అనే యువకుడు గుండె వ్యాధితో బాధపడుతూ బుధవారం సాయంత్రం గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం చేరాడు. ఆ యువకుడికి తోడుగా తల్లి ఉంటోంది. అయితే డాక్టర్లు పట్టించుకోవడం లేదు, కనీసం వైద్యం కూడా అందించలేదని పలువురు విమర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు విషయం తెలుసుకుని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేరిన రోగికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించారు.
రవి ఆరోగ్యం క్షీణించడంతో అక్కడి వారి చొరవతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పాలకులు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోతా ఉంది, అన్ని గందరగోళంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ బందీ దుట్టా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాలు సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం రెండో బ్లాక్లో ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు కల్పించిన బాధ్యతను నిర్వర్తించేందుకు నా శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనల మేరకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నా వంతు సహకారం అందించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం కోల్పోయిన వాటిని కూడగట్టుకొని రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తీసుకుని రావడానికి నా వంతు చిన్న చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. దక్షిణ కోస్తా జోన్ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ గుంటూరులో బాధ్యతలు. పోలీస్ అధికారులు సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి. ఇటీవల బదిలీ అయిన ఆర్కే మీనా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఐజీకి గుంటూరు గ్రామీణ, అర్బన్, నెల్లూరు ఎస్పీలు సాదరంగా స్వాగతం. పోలీసు అధికారులు సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పర్యవేక్షణకు చిత్తశుద్ధితో కృషి. ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ దేశవ్యాప్తంగా జూలై 1 నుండి జలశక్తి అభియాన్. దేశవ్యాప్తంగా జూలై 1 నుండి జలశక్తి అభియాన్. జూలై 1 నుండి సెప్టెంబర్ 15 వరకు మొదటి దశ కార్యక్రమం. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు రెండవ దశ కార్యక్రమం. 225 జిల్లాల్లోని 1092 బ్లాకుల్లో జల సంరక్షణ కార్యక్రమాలు. గ్రామీణ నీటి సంరక్షణ ఆవశ్యకతపై ప్రచార అవగాహన పర్యవేక్షణకు జిల్లాలకు కేంద్ర రాష్ట్ర సీనియర్ అధికారులు. జిల్లాల వారి నీటి సంరక్షణ ప్రణాళికలు రూపకల్పన కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా. దేశవ్యాప్తంగా నీటి ఎద్దడి గల జిల్లాల్లో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు జూలై 1వ తేదీ నుండి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టనున్నట్టు కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ నుండి ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ నేడు దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాల్లో అయితే
ప్రజలు తాగినీటికై తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జల సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమై జలశక్తి అభియాన్కు శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాల్లోని 1092 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు కేంద్ర రాష్ట్రాలకు చెందిన ఒక సీనియర్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందని తెలిపారు. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ సమర్థ నీటి పారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించి జిల్లా నీటి సంరక్షణ ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు. అలాగే ప్రతి రాష్ట్రంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణకు ముఖ్య కార్యదర్శి స్థాయి ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా సిఎస్లను ఆదేశించారు. జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని 2 దశలుగా చేపట్టడం జరుగుతుందని, మొదటి దశను 1 జూలై నుండి సెప్టెంబర్ 15 వరకు, 2వ దశను 1 అక్టోబర్ నుండి నవంబర్ 30 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టి ప్రజలందరికీ నీటి సంరక్షణ ఆవశ్యకతపై పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఉద్యమంలో సంబంధిత శాఖల అధికారులు, భూగర్భజల నిపుణులు, ఇంజనీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీరింగ్, వ్యవసాయ తదితర కళాశాలల విద్యార్థిని విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములు చేయాలని అన్నారు. ముఖ్యంగా ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమం కింద ఉపరితల జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించి వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, రూఫ్టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, నీటి కుంటలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడం, పెర్కులేషన్ ట్యాంకుల నిర్మాణం, కొండ ప్రాంతాల్లో గల్లీ ట్రెంచింగ్ వంటి పనులు పెద్ద ఎత్తున చేపట్టి నీటి సంరక్షణ కృషి చేయాల్సి ఉంటుందని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా పేర్కొన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నీటి సంరక్షణ విభిన్న పథకాలు అమలు చేస్తున్నారని, వాటన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ప్రతి నీటి బొడ్డును సంరక్షించే విధంగా ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు నాయకత్వం వహించాలని సిన్హా ఆదేశించారు. వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేసి ప్రతి నీటి బొట్టును సంరక్షించి భూమిలో ఇంకింప చేయడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించడంతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు 2 ఇన్ఛార్జ్ అధికారులను కూడా నియమించడం జరుగుతుందని సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్యామలరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. విజయ్ నిర్మల భౌతిక గాయానికి నివాళులర్పించిన మహేష్. కొద్ది రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి విజయ్ నిర్మల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం విజయ్ నిర్మల భౌతిక గాయాన్ని నానక రామగూడలోని ఆమె ఇంటికి తీసుకువచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఈరోజు అక్కడే ఉంచనున్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. కొద్దిసేపటి క్రితం ఇంటికి చేరిన విజయ్ నిర్మల పార్థివ దేహాన్ని చూసి కృష్ణ, నరేష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మహేష్, నమ్రత, జయసుధ, బాలసుబ్రహ్మణ్యం, మురళీమోహన్తో పాటు తదితర ప్రముఖులు విజయ్ నిర్మల పార్థివ దేహాన్ని పూలమాలతో ఉంచి నివాళులర్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష. హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, సత్వర చర్యలు. 2 సంవత్సరాలలోగా పాఠశాలల సమూల మార్పు రావాలి. ఇప్పటి పాఠశాలల పరిస్థితి ఆధునీకరణ తర్వాత పాఠశాల పరిస్థితి పోర్టల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అమ్మఒడి పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక వివరాల సేకరణ, అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ అమలు తీరుతెన్నలు, విద్యాశాఖకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై చర్చ. ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సభ్యత నమోదుల్లో అన్ని వర్గాలను కలుపుకోపోవాలని అన్నారు. మనకు ఎవరు పోటీ లేరని, మీరు ముందుకెళ్ళండి నేతలకు కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని, ఇక పాలమూరు రంగారెడ్డి పథకంపై దృష్టి పెడదామన్నారు. కాగా మరో 2 రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. డిబేట్లకు వెళ్లే వారికి స్వీట్ వార్నింగ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా ఆర్డినెన్స్ తెస్తున్నామని, బీజేపీ కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోవద్దని గులాబీ నేతలకు బాస్ సూచించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ ఒక్కో నియోజకవర్గంలో 50,000కు పైగా మెంబర్షిప్ చేయించాలన్నారు. అంతేకాదు, ఇకపై పార్టీ డిసైడ్ చేసిన వారే టీవీ చర్చలకు వెళ్లాలని, వారు కాకుండా ఎవరైనా వెళ్తే మాత్రం బాగోదని నేతలకు ఒకంత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలపై కేసీఆర్ కన్నెర్రా. ఇదిలా ఉంటే జూలై నెలలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. అయితే మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు జోగు రామన్న, అంజయ్య యాదవ్ అభిప్రాయం వ్యక్తం చేయగా కేసీఆర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలందరూ ఫోకస్ పెట్టాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. మొత్తానికి చూస్తే తెలంగాణలో ఎన్నికల సీజన్ మళ్ళీ వచ్చేసిందన్నమాటే. ఈరోజు నాయుడుపేట మండలం బూదూరు పంచాయతీలోని గొర్రపల్లి గుంట ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు ముదిరాజు అభ్యుదయ సేవా సంఘం వారు నోటు పుస్తకాలు, పలకలు, పేనాలు, పెన్సిళ్లు, బాక్సులను అందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు అభ్యుదయ సేవా సంఘం వారు డాక్టర్ పి మోహన్ బాబు, ఎంబీబీఎస్ అల్లయ్య, సుబ్రహ్మణ్యం, నాగరాజు, శశికుమార్, జీవన్, దొరబాబు, రాంబాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. విలక్షణ నటి, ప్రముఖ దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల భౌతిక గాయానికి ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు నివాళులర్పించారు. సహస్ర దీపాలంకరణ సేవల్లో అపశృద్ధి. పశ్చిమ గోదావరి జిల్లా రత్నగిరిపై గురువారం సాయంత్రం జరిగిన సహస్ర దీపాలంకరణలో అపశృతి నెలకొంది. అధికారుల నిర్లక్ష్య కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రత్నగిరి కొండపై నిత్య ఆధ్యాత్మిక సేవలో భాగంగా గత సంవత్సరం పెద్దాపురం లలిత బ్రాండ్ అధినేత మట్టే సత్యప్రసాద్ తూర్పు రాజగోపురం వద్ద సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం చేపట్టారు. నిత్యం భక్తులు కూడా అధిక సంఖ్యలో దేవస్థానం నియమించిన వారు టికెట్ తీసుకుని ఈ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే గురువారం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమైన సేవ 7 గంటలకు పూర్తయింది. వెలిగించిన సహస్ర దీపాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సేవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు చూస్తుండగానే దీపాలు అన్నీ ఆర్పడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సంబంధిత అధికారిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటలు చెలరేగడానికి కారణం నిర్లక్ష్యంపై ఈవో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం వరగాని నుండి అన్నపర్రు వరకు తార్ రోడ్డు వెంట ఉన్న ముళ్ళ చెట్లను మరియు అన్నపర్రు గ్రామంలోని పొలంలో వ్యవసాయ పనులకు వెళ్ళడానికి వేసిన గ్రావెల్ రోడ్డులో ఉన్న ముళ్ళ చెట్లను అక్కడికక్కడ రోడ్డు కోసుకుపోవడంతో మట్టి తోలించి గుంటలు పూరించారు. వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగేశ్వరరావు తన సొంత ఖర్చులతో నిర్వహించారు. పెదనందిపాడు మండలంలో గ్రామం కోసం సొంత నిధులతో గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉన్న వ్యక్తి. అన్నపురు గ్రామంలో కల్లూరు నాగేశ్వరరావు గోగులమూడి గ్రామానికి చెందిన కన్నెగంటి బుచ్చయ్య చౌదరి గ్రామాభివృద్ధికి ఆదర్శంగా నిలిచారు. పత్తిపాడు నియోజకవర్గంలో గ్రామానికైనా సొంత నిధులతో సేవ చేసిన వారిని ప్రోత్సాహకాలు అందిస్తాం.
చెట్లు పీకి వాతావరణం బాగు చేశారండి. రెండు పరిస్థితి నుంచి నల్గొండ దాకా నాకు నాకు బాగుపడడానికి జనం ఉపయోగపడడానికి జీవో అవ్వాలంటే అన్ని చెట్లు తొమ్మిది చెట్లన్నీ తోసుకెళ్తున్నాయి. అందుకని ఆయన సొంత ఖర్చుతో పీకిస్తున్నాడు. ఇక్కడ చుమ్మకాడ అంతా బరగొడ్డు దిగి కోసకపోయిన రోడ్డు కోసం పాత్ర దానికి మట్టి ఎక్కిస్తున్నాడు. గుంటూరు జిల్లా బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు. పినుకొండ నియోజకవర్గం నూదన్ల మండలం మూలకమూరు గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు. 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఐనవోలు ఎస్ఐ జి రాజయలక్ష్మి ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు పక్క ఇన్ఫర్మేషన్ కోసం శివానింటికి వెళ్ళినప్పుడు అతను ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. తర్వాత ఈ సీసాలన్నీ పట్టుబడిన తర్వాత ఇది రాములమ్మ పెట్టమంటే నా దగ్గర ఉన్నాయి, ఆమె చెప్తేనే నా దగ్గర ఉన్నాయి, లేకపోతే నాకు సంబంధం లేదని చెప్పాడు. ఎవరు? ములకలూరు రామ్, శివ అని అతను, రాములమ్మ అని ఆవిడ. వీళ్ళిద్దరు కలిసి నడుపుతున్నట్టు మాకు సమాచారం. అందుకని వీళ్ళిద్దరిని మా ఆధీనంలో తీసుకున్నాము. ఇక మీదట ఎవరైనా సరే బెల్ట్ షాప్ అనేది ఉందంటే మాత్రం పక్క చర్యలు తీసుకుంటాము, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాము. ఐనవోలు మండలం మొత్తంలో ఎవరైనా సరే బెల్ట్ షాప్ అనేది నడిపారు అని తెలుసుకుంటాము, మేము కట్టే కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెడతాము. ఎక్కడైనా ఉంది అని సమాచారం తెలిస్తే వెంటనే వాటిని పట్టుకొని వారిని మా ఆధీనంలో తీసుకుంటాం, కఠినమైన చర్యలు తీస్తాం. మొత్తం 30 బార్డర్ సీజ్ చేశాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భాష్యం విద్యాసంస్థలో అక్రమంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తుండగా పట్టణ ఎస్ఎఫ్ఐ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులకు తెలియజేశారు. కానీ నిల్వ ఉంచిన పుస్తకాలని మండల విద్యాశాఖ అధికారి మరియు మున్సిపల్ అధికారులు మరియు వాణిజ్య శాఖ అధికారులు చూసి కూడా పట్టించుకోలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. అది చూపించుకుంటా లైసెన్స్ గుంటూరు సెల్లర్లే చెప్తారు. మరి ఇది ఓపెన్ చేయడానికి మీరు 4 గంటలు చేశారు. దాన్ని లైసెన్స్ చూపించేసి లైసెన్స్ లైసెన్స్ ఉంటే చూపించమంటే అక్కడ ఎవరితో తీసుకొచ్చారు? ప్లేస్ ఆఫ్ బిజినెస్ బయట పెట్టే మీరు కొంచెం వేడి వాళ్ళు ఏం కలిసి చూస్తుంది మీరు తప్పది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ అమరావతి. అమరావతి రాజధాని అయిన మన గుంటూరు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ వారి ఆధ్వర్యంలో కేవలం 25 లక్షల నుంచి ప్రారంభం. 1, 2, 3, 4, 5 బెడ్రూమ్ల ఫ్లాట్లు అమ్మబడును. 100 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. మరిన్ని వివరాలకు 9676972691 మరియు 888-5598-679 కు సంప్రదించండి.